ఆయన అనుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసే హక్కు తన ఒక్కడికే ఉందని, ఆ హక్కు ప్రజలు మరొకరెవరికి ఇవ్వడానికి వీల్లేదన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అందుకే వ్యవస్థల్ని చిన్నభిన్నం చేసి, అది ఏ వ్యవస్థ అయినా సరే దాని విశ్వసనీయతను కూడా దెబ్బతీసే స్థాయికి దిగజారిపోయి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు. మనకు తెలుసు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా కుట్రలే. కుట్రలకి కుతంత్రాలకి కేర ఫెడరల్స్ లాంటి చంద్రబాబు నాయుడు 3 రోజుల క్రితం మళ్ళీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేయడం, రాష్ట్ర ప్రజల్ని ఒక గందరగోళానికి గురి చేయడం, ప్రభుత్వాన్ని సంక్షేమం దిశగా ముందడుగులు వేయకుండా ఆపడం అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ఇదే విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన. రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు అండ్ కో. ఈ కోలో చంద్రబాబు నాయుడు తర్వాత 2వ స్థానం యల్మల రామకృష్ణుడు, మనందరికీ తెలుసు. యల్మల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈయన బృందంలో గానం వినిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ రాష్ట్రదానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏదో ఎన్నికలు ఆగిపోవడం అనేది ఒక పెద్ద విజయం సాధించినట్టుగా ఎన్నికల కమిషనర్ పట్ల ఒక వకల్తా పుచ్చుకుని, మీరు ఎన్నికల కమిషనర్ ఇలాగంటారా అలా అంటారా, అసలు మీరు ఏ విధంగా ఎన్నికల కమిషన్ విమర్శలు చేస్తారంటూ కమిషనర్ మీద ఏకవాలితే కూడా మేము సహించమన్నట్టుగా మాట్లాడేస్తూ ఉన్నారు. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నిజమే, మీ ఎన్నికల కమిషనరే, మీరు నియమించిన ఎన్నికల కమిషనరు, మీకు చాలా కావలసిన వ్యక్తి, ఆయన మీద ఏకవాళ్ళతో మీరు బాధపడడంలో అర్థం ఉంది. కానీ ఈ వ్యవస్థని ఆయన చేతుల్లో పెట్టుకుని నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనరు పక్షపాతంగా పచ్చపాతంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మీ సొంత మీడియా ఉంది, మీ సొంత బాజాబజంత్రులు ఉన్నాయి, మీరు ఏం చేసినా ఆహోహ అనేవాళ్ళు ఉన్నారనే ధీమాతో మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు మారతారనుకున్నాం కానీ మారట్లేదు. కరోనా వైరస్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? ఒక్క కేసు నమోదైంది, అది కూడా ఎక్కడ నమోదైంది? నెల్లూరులో. దాన్ని ఐసోలేటెడ్ చేసి నయం చేశామని చెప్పి అధికారులు ప్రకటించారు. వైద్య శాఖ అధికారులను సంప్రదించకుండా, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఆదేశాలు ఇచ్చి, బహుశా అవి కూడా ఆయన కార్యాలయంలో టైప్ కాలేదని చెప్తున్నారు ఆదేశాలు. ఆదేశాలు ఇచ్చి ఒక అల్లకల్లోనానికి తెరదీసిన ఎన్నికల కమిషనర్ ఇప్పటికైనా సరే మార్పు వస్తుందేమో అనుకున్నాం కానీ మారట్లేదు అని అంటే స్క్రిప్ట్ అయింది కాదు, ఇది వేరే స్క్రిప్ట్ అనేది మనకు అర్థమైపోతా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.